టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్ అలాగే శ్రీశాంత్ గ్రౌండ్ లో ఎంత దూకుడుగా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు ఒక్కొక్కసారి వీరి అగ్రెసివ్ శృతి మించడంతో అది కాస్త గొడవలకు ఆ తర్వాత వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది వీరి యాటిట్యూడ్ కారణంగా కెరియర్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు ఎవరైనా ఏదన్న అంటే అసలు తట్టుకోలేని వీరిద్దరు ఈ మధ్య జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఈ ఇద్దరు గొడవ పడుతూ కనిపించారు డిసెంబర్ ఆరవ తేదీన గుజరాత్ జైంట్స్ ఇండియన్ క్యాపిటల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో భారత మాజీ క్రికెటర్లు శ్రీశాంత్ గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ మ్యాచ్ లో ఇండియన్ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోగా రెండో ఓవర్ లో శ్రీశాంత్ బౌలింగ్ లో ఓపెనర్ గౌతమ్ గంభీర్ తొలి రెండు బంతుల వరుసగా సిక్స్ ఫోర్ బాదాడు అయితే ఆ తర్వాత వరుస రెండు బంతులను శ్రీశాంత్ డాట్ బాల్స్ వేసి గంభీర్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు అసలే ఒక్క మాట అంటే పది మాటలు వడ్డించే గంభీర్ శ్రీశాంత్ వైపు కోపంగా చూస్తూ వెంటనే రియాక్షన్ ఇచ్చాడు ఇంతలో శ్రీశాంత్ దగ్గరికి రావడంతో మాట పెరిగిపోయింది అంపైర్లు సర్ది చెప్పడంతో ఇన్నింగ్స్ కొనసాగింది సరదాగా ఆడుకునే ఆటలో చిన్నపిల్లల్లా గొడవ పడడంతో నెటిజీ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఇకపోతే ఈ మ్యాచ్ లో ఇండియన్ క్యాపిటల్స్ పన్నెండు పరుగుల తేడాతో గుజరాత్ టైటల్స్ పై విజయం సాధించింది గుజరాత్ జట్టులో క్రిసిగెల ఎనభై నాలుగు పరుగులు చేసి పోరాడినప్పటికీ విజయాన్ని అందించలేకపోయాడు